విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ ప్రత్యేకమైన సమయంలో మీ వద్దకు చేరుకున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎంత బాధ్యతాయుతంగా ఈ భూమి మీద జీవించారో, ఎంతమందికి మార్గదర్శకత్వాన్ని నిర్దేశించారో, తన చివరి దినాలలో కూడా ఎంత గొప్పగా మీ యొక్క పని గురించి ఆలోచించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారో, వాటన్నిటినీ తమ మనస్సునందు ఉంచుకున్నటువంటి ఆయన ద్వారా మీ మార్గంలోనికి, మీ కుమారుడైన క్రీస్తు మార్గంలోనికి నడిపించబడినటువంటి మీ పిల్లలు కృతజ్ఞత కలిగిన వారే తండ్రి. వారి ఆత్మీయ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ సత్యవాక్యాన్ని వినటానికి సిద్ధపడి ఉండగా మీ పిల్లలకు అవసరమైన మాటలు మీరు అందించండి. వారి హృదయాల్లో మీ సత్యవాక్కులను విత్తి వారి ఆత్మీయ తండ్రి నడిచిన మార్గంలోనే వారు కూడా నడుచుకున్నట్లుగా, ఇంకనూ గొప్పగా నడుచుకున్నట్లుగా మీ యొక్క ఆలోచనలను మీ పిల్లల హృదయాలలోనికి పంపించమని, మీ సత్యవాక్యంతో వారి హృదయాలను నింపుటకు మీ ఆత్మ సహాయమును, మరి ముఖ్యంగా సమయోచితమైన జ్ఞానమును మీ దీనదాసుడైన నాకు దయచేయమని, ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరముగా, మాకు దీవెనకరముగా ఈ సభ జరుగునట్లు సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సేవలో అడుగుపెట్టడం అనేది దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప భాగ్యం. అంత మాత్రమే కాదు, అది మన అదృష్టం, అది మనకున్న, మనకు లభించిన గొప్ప ధన్యత. ఎందుకంటే భూమి మీద చాలామంది మనుషులు, నేను సీఎం ఆఫీసులో పనిచేస్తాను, పిఎం ఆఫీసులో పనిచేస్తాను, గూగుల్లో పనిచేస్తాను, అమెరికాలో పనిచేస్తాను, ఆస్ట్రేలియాలో పలానా పెద్ద కంపెనీలో పనిచేస్తానని గర్వంగా చెప్పుకుంటారు. కానీ వాస్తవానికి మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను సర్వోన్నతుడైన దేవుని దాసునిగా ఉంటాను అని, నేను సర్వోన్నతుడైన దేవుని పనిలో ఉంటాను, నేను సర్వోన్నతుడైన దేవుని పనిలో నేను కూడా ఒక పాలిభాగస్థుడను. ఇది గర్వంగా చెప్పుకోవలసినటువంటి విషయం. ఈ ప్రపంచంలో దానికంటే గొప్పదైన సంగతి మరొకటి లేదు. కానీ ఎందుకో సమాజానికి అది అర్థం కాలేదు. అయితే ప్రియులరా, ఇంత గొప్ప పనిని మనకు అప్పగించినటువంటి దేవుడు ఆ పనితో పాటు కొన్ని పాఠాలు, ఆ పాఠాలతో పాటు కొన్ని బాధ్యతలు, ఆ బాధ్యతల నడుమ కొన్ని విలువైన బంధాలు ఏర్పరిచాడు. బంధాలంటే మనకి కుటుంబంలో మాత్రమే ఉంటాయి అని అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ కుటుంబంలో ఉన్నది రక్త సంబంధం, సంఘములో ఉన్నది దైవ సంబంధం, అది ఆత్మీయ బంధం. కుటుంబంలో తల్లిదండ్రుల రక్తంతో వచ్చినటువంటి రక్త సంబంధం ఉంటుంది, కానీ సంఘంలో క్రీస్తు రక్తంతో ఏర్పడినటువంటి రక్త సంబంధం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల రక్తంతో ఏర్పడిన రక్త సంబంధం కంటే కూడా బలమైనది క్రీస్తు రక్త సంబంధం. ఎందుకంటే క్రీస్తుది మాత్రమే పవిత్ర రక్తం, ఆ పవిత్ర రక్తమే సంఘాన్ని శుద్ధీకరించగలిగింది, ఆ పవిత్ర రక్తం ద్వారానే సంఘం ఒక చోట సమకూర్చబడింది. ఈ సంగతులు మనందరికీ తెలిసినటువంటి సంగతులు, మనకు తెలియని సంగతులు కాదు. అలాంటి ఒక గొప్పదైన బంధానికి కూడా, కుటుంబ బంధాల కంటే గొప్పదైన సంఘ బంధానికి కూడా, సంఘంలో ఉన్న ఆత్మీయ బంధానికి కూడా, సంఘంలో ఉన్న అనురాగానికి కూడా దేవుడు ఒక ఆత్మీయ తండ్రిని, ఆత్మీయ సహోదరులను జత చేసి ఇది దేవుని కుటుంబం అని మనకు తెలియజేశాడు. అందుకే కదా పౌలు గారు కూడా మాట్లాడుతూ, సువార్తికులు ఉండొచ్చు, బోధకులు ఉండొచ్చు, కానీ తండ్రులు అనేకులు లేరు, నేను మాత్రమే మిమ్మను సువార్త ద్వారా కంటిని, నేనే మీ తండ్రిని అని ధైర్యంగా ప్రకటించుకోగలిగాడు. కొరింథు పత్రికలో ధైర్యంగా ప్రకటించుకోగలిగాడు, నేనే మీ తండ్రిని, మీకు తండ్రులు అనేకులు లేరు. సువార్తికులు ఉండొచ్చు, లేదా బోధకులు ఉండొచ్చు, ఇంకా ఎవరెవరో ఉండొచ్చు, మీకు ఆత్మీయతగా, ఆత్మీయతలోనికి నడిపించడానికి సహోదరులు ఉంటే ఉండొచ్చు. ఆ సహోదరులను కూడా మీకు పరిచయం చేసింది ఎవరంటే
నేనే, నా ద్వారానే మీకు సహోదరులు కూడా పరిచయం చేయబడ్డారు. ఆ విషయాన్ని మీరు అక్కడ స్పష్టంగా చూడొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ 15వ వచనంలో క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మందైనా ఉండొచ్చట. ఉపదేశకులు 10,000 మందైనా ఉండొచ్చు. 10,000 మంది అని చాలామంది ఉపదేశకులు ఉన్నారు కదా. ఎక్కడ పడితే అక్కడ ఉపదేశకులు కరువే ఉంది చెప్పండి. మీకు 1,000 మంది ఉపదేశకులు ఉంటే ఉండుండొచ్చు. మీరు చాలామంది ద్వారా ఉపదేశాలు వింటూ ఉంటే ఉండుండొచ్చు. మీకు వాక్యాలు చాలామంది బోధిస్తూ ఉంటే ఉండుండొచ్చు. కానీ సంఘం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. తండ్రి ఒక్కడే ఉంటాడు, తండ్రులు అనేకులు లేరు. ఇప్పుడు ఉండరాజవరంలో సంఘం ఉంది, అలాగే ఇక్కడ ఉన్న చాలామంది సేవకులు ఉన్నారు, నాకు బాగా సుపరిచితులైన నా అన్నదమ్ములు. వీళ్ళందరికీ కూడా ఆయా ప్రాంతాల్లో సంఘాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి సంఘ విశ్వాసులు లేదా సంఘ బిడ్డలు ఉన్నారు కదా, ఈ సంఘ విశ్వాసులు సంఘ బిడ్డలకు తండ్రులు ఎంతమంది అని వాళ్ళను సూటిగా ప్రశ్నిస్తే, వాళ్ళ నుండి రావాల్సిన ఒకే ఒక సమాధానం, మాకు ఉపదేశకులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న అందరం ఉపదేశకులమే. ఉపదేశకులు చాలామంది ఉన్నారు, సువార్తికులు చాలామంది ఉన్నారు, కానీ తండ్రులు ఎంతమంది ఉన్నారట? ఒక్కడే, ఒక్కడే తండ్రి. ఆ తండ్రి మారడు. తండ్రి స్థానం ఎలా మారుతుంది? తండ్రి స్థానం మార్చుకోతగినదా? మారనిది. తండ్రి స్థానం ఎప్పటికీ తండ్రిదే. మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటాడు. చూడండి, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. ఈరోజు ఇక్కడ ఉండరాజవరంలో సంఘం ఉంది, సహోదరులు ఆయన మరణించి ఆయన తన దారిన తాను వెళ్ళిపోయారు. తాను వెళ్ళవలసిన మార్గంలో తాను వెళ్ళిపోయారు. తన పనిని పూర్తి చేసుకుని ఆయన వెళ్ళిపోయారు. దాదాపు 4 ఏళ్ళు గడిచిపోయింది ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి. అయినా కూడా సంఘానికి ఆత్మీయ తండ్రి ఎవరు అని అంటే, చెట్టుకు మూలం ఏది అంటే వేరు. ఇక్కడ కొరింథు సంఘానికి ఆత్మీయ తండ్రి ఎవరు అంటే పౌలు గారు. అలాగే ఉండరాజవరంలో ఉన్నటువంటి మీ సంఘానికి మీకు ఆత్మీయ తండ్రి ఎవరు అంటే ఆయనే. ఇప్పటివరకు ఆయన మాటలు మనం స్క్రీన్ మీద విన్నాం. పూర్వకాలంలో మరణిస్తే ఈ వెసులుబాటు ఉండేది కాదు, ఎందుకంటే అప్పుడు కెమెరాలు లేవు, రికార్డింగ్స్ లేవు, ఫొటోస్ లేవు, ఏం లేవు. నిజంగా పౌలు గారు మరణించే సమయానికి ఆయన ప్రసంగాలు వాళ్ళ చెవుల్లో వాళ్ళ హృదయాల్లో ఉండడం తప్పితే మనకలా మెమరీ కార్డుల్లో, ల్యాప్టాపుల్లో, సిస్టమ్స్లో సేవ్ చేసుకునే వెసులుబాటు ఆ రోజుల్లో లేదు. కనీసం పౌలు గారి ఫోటో కూడా ఉండదు ఆ కొరింథు సంఘం దగ్గర. కానీ మనకు దేవుడు ఎంత మంచి అవకాశాలు ఇచ్చాడంటే ఈ తరంలో మన ఆత్మీయ తండ్రి ప్రసంగాలు మనం ఇప్పటికీ వినొచ్చు. మీ ఆత్మీయ తండ్రి ప్రసంగాలు మీరు ఇప్పటికీ వినొచ్చు. అలాంటి గొప్ప వెసులుబాటు దేవుడు మీ అందరికీ కలిగించాడు. ఇప్పటికీ మీరు ఆయన ప్రసంగాలు స్క్రీన్ మీద వినగలుగుతున్నారు. ఆయన మీకు మరణించి కూడా మీలో స్ఫూర్తిని నింపుతున్నాడు. చాలా గొప్ప విషయం కదా అది. ఆయన మరణించి కూడా మీలో ఒక స్ఫూర్తిని నింపుతున్నాడు. ఆయన మరణించి కూడా మీలో ఒక అద్భుతమైన ఆత్మీయ భావజాలాన్ని నింపుతున్నాడు. ఆయన మరణించి కూడా మిమ్మల్ని పురుకొల్పగలుగుతున్నాడు. పేతురు గారు మాట్లాడుతూ అంటారు పత్రిక రాస్తూ, నేను త్వరగా ఈ గుడారమును విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకుంటున్నానంటాడు. ఈ గుడారంలో ఉన్నంతకాలం మిమ్మల్ని రేపడమే న్యాయం, ఎందుకంటే నేను తొందరగా ఈ గుడారాన్ని ఏం చేస్తాను, విడిచిపెట్టేస్తాను. విడిచిపెట్టేసిన తర్వాత మీకు రికార్డెడ్ ఎవిడెన్స్ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. మీకు రికార్డెడ్గా ఏదైనా పెట్టడానికి నా దగ్గర లేదు. ఒకవేళ ఏమైనా ఉంటే రాసి ఇవ్వాలంతే. రాసినవి కూడా కొన్నాళ్ళకి ఏమైపోతాయి, చిరిగిపోవచ్చు. మరలా దాన్ని వేరే కాగితం మీద పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ మీకు ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఈ రోజుల్లో మనకు ఆ వెసులుబాటు దేవుడు కలిగించారు. అందును బట్టి దేవుని నామానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను చనిపోయిన తర్వాత కూడా నా ప్రసంగాలు అలాగే ఉంటాయి యూట్యూబ్లో. అలాగే ఈ రోజున సేవకులు ఎవరైనా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ప్రసంగాలు మనకు యూట్యూబ్లో లేదా సీడీల రూపంలో, మెమరీ కార్డ్స్ రూపంలో, పెన్ డ్రైవ్స్ రూపంలో మన సిస్టంలో సేవ్ చేసుకుంటే మనకు లభ్యమవుతాయి. మనం వాళ్ళని నిరంతరం చూడొచ్చు. మనం బ్రతుకున్నంతకాలం చూడొచ్చు. మన పిల్లలకు, భావితరాలకు కూడా వాటిని అందింపజేయచ్చు. క్రీస్తు రాకడ ఆలస్యమైతే ఏదేమైనప్పటికీ ప్రియులరా, మీకు క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది అయినా ఉండొచ్చు,
కానీ తండ్రులు అనేకులు ఉండరు, ఒక్కడే తండ్రి. ఆ తండ్రి మిమ్మల్ని కన్నాడు, కష్టపడి కన్నాడు, కష్టపడి కని మిమ్మల్ని సంఘంలోనికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మీరు మిమ్మల్ని కని సంఘంలోకి వచ్చిన తర్వాత మనల్ని అమ్మ మనల్ని కష్టపడి కన్న తర్వాత అక్కైనా గోరుముద్దలు పెడుతుండొచ్చు, తమ్ముడైనా గోరుముద్దలు పెడుతుండొచ్చు, ఇంకొకళ్ళు ఎవరైనా బంధువులైనా అప్పుడప్పుడు మనకు భోజనం పెడుతుండొచ్చు, కానీ భోజనం విషయం పక్కన పెడితే మనల్ని కన్నదెవరు? అమ్మే. అమ్మ కనకపోతే వీళ్ళు ఎవరు కనలేరు మనల్ని. మనం లోకానికి వచ్చాక వీళ్ళు భోజనం పెట్టడానికి 100 మంది ఉండొచ్చు, హోటల్లో కూడా తినొచ్చు అవసరం అయితే, కానీ కనడం అనేది ఇంపార్టెంట్. అది అసలు సిసలైన బాధ్యత. ఆ బాధ్యత తీసుకున్నది ఎవరు? ఆ బాధ్యతను ఎవరు తీసుకున్నారు? ఆ బాధ్యతను ఎవరు భుజాన వేసుకున్నారు? కడవరకు నమ్మకత్వంతో ఆ బాధ్యతను ఎవరు కొనసాగించారు? ఇది సంఘం గుర్తుపెట్టుకోవాలి. ఉపదేశకులు చాలామంది వస్తుంటారు, పోతుంటారు, కానీ సంఘానికి మాత్రం తండ్రి ఒక్కడే ఉంటాడు. అదే పౌలు గారు ఇక్కడ చెబుతున్నారు. ఆ ఒక్కడైన తండ్రి సంఘం కోసం ఏడుస్తాడు, కన్నీరు కారుస్తాడు, బాధ అనుభవిస్తాడు, కష్టాలు అనుభవిస్తాడు. ఒక్కోసారి భార్యా బిడ్డలను కూడా పట్టించుకోడు, సంఘం మీదే దృష్టి నిలుపుతాడు, సంఘాన్ని ఎలా ప్రభు కొరకు నిలబెట్టాలని ఆలోచిస్తాడు. ప్రభు యొక్క బోధలో శిక్షలో తన పిల్లల్ని పెంచినట్టుగానే సంఘాన్ని పెంచుతాడు. ఇదంతా కూడా దేవుడు ఆత్మీయ తండ్రికి ఇచ్చినటువంటి బాధ్యత. అది ఒక రికార్డెడ్ ఎవిడెన్స్. ఎంత బలమైన రికార్డెడ్ ఎవిడెన్స్ అంటే అది చస్తూ 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 ఎవడు కూడా సాధారణంగా 99.9% అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడ్డు. చస్తూ చస్తూ ప్రతి ఒక్కరూ నిజాలే మాట్లాడతారు, యథార్థంగా మాట్లాడతారు. ఎందుకంటే నేనేమి లేదు, ఇక్కడ నాకేమీ లేదు, నేను వెళ్ళిపోబోతున్నాను, ఇంక నేను ఇక్కడ ఏం చేయటానికి కూడా ఏమీ లేదు. ఉంటే ఏదైనా ఒప్పేసుకోవాలి ఇప్పుడే, లేదా ఏదైనా కొండ బద్దలు కొట్టినట్టు ఇప్పుడే చెప్పేసుకోవాలనే భావజాలం మనకు తెలియకుండానే మనకు కలుగుతుంది. అది నిజం. అది ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, ఆ పరిస్థితికి వెళ్తే మనకే అర్థం అవుతుంది. అలాంటిది మరణశయ్య మీద ఉండి కూడా సంఘాన్ని నీతి మార్గంలో, చక్కటి మార్గంలో ఐక్యతగా ఉండి మీరందరూ దేవుని పని జరిగించండి, నేను లేకపోయినా దేవుని పని ఆకూడదు అని చెప్పే దైవజనుడు నిజంగా మీకు మీ అదృష్టం. అది అలాంటి దైవజనుని వాక్య పరిచర్యలో మీరు బతకటం నన్ను అడిగితే నేను అదే చెప్తా, అలాంటి వారే సమాజానికి కావాలి. అలాంటి వారే కావాలి సమాజానికి. అలాంటి ఆత్మీయ తండ్రి కావాలి. ఉపదేశకుడికి ఆత్మీయ తండ్రికి ఉన్నంత బాధ్యత ఉండదు. ఉపదేశకుడిదంతా హోటల్ ఫుడ్, అది కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. నేను కూడా మీకు ఉపదేశకుడినే, నాది కూడా మీకు హోటల్ ఫుడ్ లాంటిదే. కానీ సంఘ కాపరి లేదా సంఘానికి ఆత్మీయ తండ్రి ఉన్నాడు. చూశారు, ఈ ఆత్మీయ తండ్రి అమ్మలాంటుడు. బిడ్డకి ఏం కావాలో తెలుసు. ఇప్పుడు మీరు మీతో నాకు ఏ పరిచయం లేదు, నేను యూనివర్సల్గా మాట్లాడుకుని పోతా. మీ కుటుంబాల గురించి నాకు తెలీదు, మీ కుటుంబ పరిస్థితులు నాకు తెలీదు, మీ జీవితాలు ఏంటో నాకు తెలీదు, మీరు ఏ విధమైన స్థితిలో నుండి రక్షణలోకి వచ్చారో తెలీదు, మీ నడిపింపు ఏంటో నాకు తెలీదు, నాకు ఏమి తెలీదు. నేను యూనివర్సల్గా మీ అందరికీ నేను ప్రభు నాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కానీ ఆత్మీయ తండ్రి అలా కాదు కదా. ఆత్మీయ తండ్రికి పిల్లలందరితో పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఈ పర్సనల్ అటాచ్మెంట్ ఎలాంటిదంటే, రోజు మీ కుటుంబాలను చూడడం ద్వారా, రోజు మీ కుటుంబాల్లోనికి రావడం ద్వారా, మీతో ఉన్నటువంటి ఆ ఐక్యతను బట్టి, మీతో ఉన్నటువంటి ఆ ఫేస్ టు ఫేస్ మీకు వారికి ఉన్న ఆ అనుబంధాన్ని బట్టి, ఆ సంబంధాన్ని బట్టి మీకు చేయవలసినటువంటి హెచ్చరికలు ఎలాంటివో, మిమ్మల్ని ఏ విధమైన మార్గంలో నడిపించాలో, మీకు ఏ విధంగా జ్ఞానాన్ని ఉపదేశించాలో, ఏ సమయంలో ఎలాంటి వాక్యాన్ని మీకు అందించాలో, మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో, మిమ్మల్ని ఎలా జాగ్రత్త చేయాలో, దుష్టుడు మిమ్మల్ని ఎత్తుకొని పోకుండా, క్రూరుడు మిమ్మల్ని పట్టుకొని పోకుండా ఎలా మిమ్మల్ని కాపాడుకోవాలో, ఇవన్నీ కూడా ఆత్మీయ తండ్రి దగ్గరుండి చూసుకునే అవకాశం ఉంటుంది. నిజంగా ఆయన లేని లోటు పోడ్చలేనిది, తీర్చలేనిది అనిపించేలా ఉండాలి మన సేవ. మనం సేవ చేస్తున్నామంటే, మనం సేవలో ఉన్నామంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి, మనం మరణించిన తర్వాత ఆ లోటు ఎంత ఎంత భర్తీ చేయలేనిదో, అది ఎంత గొప్పదో, మన పిల్లల మీద ఆ ముద్ర ఉండాలి, ఆ ముద్ర ఉండాలి. అలాంటి ముద్ర వేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పటికీ మీ మస్తిష్కాలలో ఆయనను గూర్చినటువంటి జ్ఞాపకాలు మెదులుతున్నాయి. ఇప్పటికీ నేను మాట్లాడుతుంటే చాలామంది కళ్ళు చెమరుస్తున్నాయి.
అంటే ఆయన ఎంత ముద్ర, బలమైన ముద్ర మీ మీద వేసి వెళ్ళిపోయాడో నాకు అర్థమవుతోంది. ప్రియులారా, అలాంటి వ్యక్తి తాను చూపిన బాటలో మిమ్మల్ని నడవమని చెప్పినప్పుడు ఆ బాటలో మనం నడవడమే ఆయనకు మనం ఇచ్చేటువంటి ఘన నివాళి. అర్థమవుతుందా? ఆయన ఏ బాటలో అయితే మనల్ని నడవమని బోధించాడో, ఏ క్రీస్తు వైపు చూస్తూ అయితే క్రీస్తును పోలి నడుస్తూ నన్ను పోలి నడవమని ఆనాడు పౌలు చెప్పారో, అలా ఆ క్రీస్తు వైపు చూస్తూ ఆ క్రీస్తునే చూపిస్తూ ఆ క్రీస్తు మార్గాలనే మీకు పరిచయం చేస్తూ ఆ మార్గాలలోనే మిమ్మల్ని నడవమని మీకు నేర్పిస్తూ మిమ్మల్ని ప్రేరేపిస్తూ బలపరుస్తూ ఆయన మీకు వేసి వెళ్ళిపోయిన బాట ఏదైతే ఉందో ఆ బాటలో మీరు తూచా తప్పకుండా క్రమం తప్పకుండా ఐక్యంగా నడవడమే ఆయనకు మీరిచ్చేటువంటి ఘన నివాళి. ఇది సంఘ సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ బాధ్యత మన భుజాల మీద మోయాలి. ఆ బాధ్యత మన తలకెత్తుకోవాలి. ఆ బాధ్యత మనం అర్థం చేసుకోవాలి. ఆ భారభరితమైన పరిచర్య మనం విడిచిపెట్టకుండా కొనసాగించాలి. అదే ఆయనకు సంతోషాన్ని ఇచ్చేది, అదే ఆయనకు ఆనందాన్ని ఇచ్చేది. ఆ సంతోషం ఆనందం మిగల్చలేని నాడు ఆయన వేసిన బాటకు లేదా ఆయన మీ పట్ల చూపించిన ప్రేమకు అటు దేవునికి కానివ్వండి, ఇటు మన రక్షకుడైన ప్రభువుకి కానివ్వండి, మన ఆత్మీయ తండ్రికి కానివ్వండి, మనం అన్యాయం చేసిన వారమే అవుతాం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈ లోకంలో ఏది ఎవరికి శాశ్వతం కాదు. కొందరు ముందు వెళుతున్నారు, కొందరు వెనక వెళుతున్నారు. మొత్తం మీద మనమందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ యథార్థతే మనల్ని కాపాడుతుంది గుర్తుపెట్టుకోండి, నమ్మకత్వం మనల్ని కాపాడుతుంది గుర్తుపెట్టుకోండి. ఆ నమ్మకత్వాన్ని కోల్పోతే, ఆ యథార్థతను కోల్పోతే ఎప్పటికీ మనం పనికిరాని వాళ్ళుగానే, పనికిరాని నీచులుగానే, సంస్కారహీనులుగానే చరిత్రలో మిగిలిపోతాం. మీకు అద్భుతమైన చరిత్ర చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకనొక టైంలో సౌలు దేవుని చేత ఎన్నుకొనబడిన వాడై రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుని చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న కాలంలో దేవుని యొక్క ఆలోచనలకు భిన్నంగా, దేవుని యొక్క భావజాలానికి భిన్నంగా, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా అతడు కొనసాగటాన్ని బట్టి దేవుడు అతని విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేసి, నాకు ఇతని పరిపాలన కానీ ఇతని జీవన విధానం కానీ సంతృప్తికరంగా లేవు, నేను ఇతని యందు ఆనందించువాడనుగా లేను, సో నాకు సౌలు నచ్చలేదు, నేను అతన్ని త్రోసివేయాలనుకుంటున్నానని సమూయేలుతో చెప్పి, మరి ఎవరు ప్రభువానికి కావాలంటే ఎక్కడో అడవుల్లో పాటలు పాడుకుంటూ తిరుగుతూ గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదును, గొర్రెల కాపరిని ఎన్నుకున్నాను, అతను నాకు కావాలని చెప్పి దేవుడు మరలా తన పనిని, బాధ్యతను దావీదుకి అప్పగిస్తాడు. యోనాతానుకి దావీదికి మధ్య ఒక నిబంధన నడుస్తుంది. ఆ నిబంధన ఏంటో జాగ్రత్తగా చూడండి. ఆ కింద అంటాడు, దాన్ని విచారించు ఇలాగుని యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. ఇక్కడ యోనాతాను వాస్తవానికి రాజయ్యే అధికారం అవకాశం ఎవరిదో తెలుసా? సౌలు మంచిగా ఉండుంటే ఆ అధికారం యోనాతానికే వచ్చి ఉండేదేమో. యోనాతాను చాలా మంచివాడు. యోనాతాను యథార్థవంతుడు. యోనాతాను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎంత భయభక్తులు కలిగిన వాడంటే, రాజ్యం మా నాన్నది కాబట్టి వంశపారంపర్యంగా నాకే రావాలనే కుయుక్తి కానీ, దురాలోచన కానీ, దుష్టాలోచన కానీ లేనివాడు. ఏదో విధంగా రాజ్యాన్ని నేనే చేజిక్కించుకోవాలి అనే పనికి మాలిన ఆలోచనలు, స్వార్థపూరితమైన ఆలోచనలు లేనివాడు. ఎంత యథార్థవంతుడంటే, ఈ రాజ్యం నాది కాదు, ఆ పరలోకపు తండ్రి ఎవరికి అప్పగిస్తే వారిది. సో నేను స్వార్థపూరితంగా దీన్ని దోచుకోవడానికి నాకు అధికారం లేదు, స్వార్థపూరితంగా నేను లాక్కోవడానికి నాకు అధికారం లేదు, స్వార్థపూరితంగా నేను నా వైపు వెళ్ళని తిప్పుకొని రాజ్యాన్ని మరలా నా హస్తగతం చేసుకోవాలన్న దురాలోచన నాలోనికి రావడానికి వీల్లేదు. దేవుడు దావీదు గారికి అప్పగించాడు కాబట్టి నేను దావీదుకి ఫుల్గా ఏం చేయాలి? ఇప్పుడు సపోర్ట్ చేయాల్సిందే అని అనుకున్నాడేమో. ఇమ్మీడియట్గా దావీదుతో మాట్లాడుతున్నాడు, దావీదు
నా నేను చనిపోతే గనుక నా సంతతి వారిని దయతో జ్ఞాపకం చేసుకో, మర్చిపోకు వాళ్ళని, నా సంతతి వాళ్ళను దయతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. నిజంగా ఈరోజు మీరు వింటున్నటువంటి ఈ చరిత్ర ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ఛాయారూపంగా కనబడుతూ ఈనాడు కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులమైన మనకి ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పించే చరిత్ర. ఆ పాఠం ఎలాంటిది? సహోదరుల మధ్య ఉండాల్సినటువంటి రిలేషన్షిప్ ఎలా ఉండాలి? ఆ రిలేషన్షిప్లో నిజంగా అందరూ దేవునికి లోబడితే, అందరూ వాక్యానికి లోబడుతుంటే ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధమైన ఆలోచన విధానం కలిగి ఉండాలి, ఏ విధంగా సంఘం న్యాయం చేయాలి దేవుని పనికి అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తాను ఎందుకు తగ్గాలి అసలు యోనాతాను? దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక. అదే దేవుని యందు భయభక్తులు లేనివాడైతే దావీదు ఎంతో నేనెంతో చూసుకుందాం అనుకునేవాడు, అబ్షాలోము చేసినట్టుగా పిచ్చి పని చేసేవాడు. కానీ అలాంటి పిచ్చి పని చేయలా, అలాంటి పిచ్చి పని చేయలా. నా రాజ్యం నాది, రెండు మొక్కలు చేసేస్తాను, దావీదు దావీదు తీసుకుంటాడు, నాది నేను చేసుకుంటాను. దేవుడు దావీదుకి అప్పగించాడు అక్కడ, కాబట్టి యోనాతాను ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అనుకున్నాడు, తనను తను తగ్గించుకున్నాడు. ఇమ్మీడియట్గా ఏమని చెప్తున్నాడు తెలుసా? దావీదు, నేను మరణం అయిపోతే గనుక, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే గనుక దయచేసి నా సంతానాన్ని మాత్రం మర్చిపోకు, అలా మర్చిపోనని నాకు ప్రమాణం చేయి అన్నాడు. దావీదు యోనాతాను గారికి ప్రమాణం చేసేసాడు. తర్వాత కొంతకాలం గడిచిపోయింది, కొన్నాళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు ఒక దుర్వార్త వినబడింది రాజ్యంలో. ఆ దుర్వార్త ఏంటంటే సౌలు మరణించాడు, సౌలుతో పాటుగా యోనాతాను కూడా ఏమయ్యాడు, మరణమయ్యాడు. చూడండి సమూయేలు 2:4 4:4 చూద్దాం. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడొకడు ఉండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతానును గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 పిల్లాడటండి. 5 పిల్లోడంటే ఎంత ఉంటాడండి? చాలా చిన్నోడు కదండి. ఈ మెఫీబోషెతు ఎంత ఉంటాడట? 5 పిల్లాడండి, చిన్న పిల్లాడు. వాని దాది ఆ కంగారులో, ఆ టెన్షన్లో. ఏంటి టెన్షను? సౌలు గురించి, యోనాతాను గురించి వర్తమానం వచ్చేసింది, మరణ వర్తమానం. ఇంకా వాళ్ళు లేరన్న వార్త వినబడింది. వాళ్ళు లేరన్న వార్త వినబడగానే పూర్వకాలంలో రాజులు చనిపోతే రాజ్యాన్ని ఇమ్మీడియట్గా అందులో ఉన్న స్త్రీలతో సహా, దాసీలతో సహా తీసుకుపోయేవారు. అలాంటి భయం ఏదో ఆమెలో ఉంది. ఆ భయం ఆమెలో ఉండి ఇక నా పరిస్థితి అదో అగమ్య గోచరం అయిపోద్ది, బాబునైనా తప్పిస్తే మంచిది అనుకుందేమో దాది. ఆ దాది ఏం చేసిందట అంటే వాడిని ఎత్తుకుందట, ఆ పిల్లాడిని, 5 పిల్లాడిని ఎత్తుకుని పరుగులు అంకించుకుంది. స్పీడ్గా పరిగెడుతోంది. ఆ పరుగున వెళ్ళిపోతుంటే ఎక్కడో కాలికేదో తగిలింది, పాపం పిల్లాన్ని పడేసింది ఆ వేగంతో పిల్లాన్ని పడేసేసరికి ఆ ఫోర్స్కి అతని కాళ్ళకి ఆ బలమైన దెబ్బ తగిలేసింది. ఆ రోడ్డు మీద పడేసిందేమో, లేకపోతే ఏదైనా రాళ్ల మీద పడేసిందో. ఆ రోజుల్లో మనకులాగా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు ఉండవు కదా, ఉంటే రాతి రోడ్లు ఉంటాయి, లేకపోతే మామూలుగా ఉన్న మట్టి రోడ్లే ఉంటాయి. ఆ కొండ ప్రాంతాల్లో పరుగులు అంకించుకుందేమో, గట్టిగా పరుగు పెట్టేసరికి పడిపోయేసరికి పిల్లాడి కాళ్ళకి బలమైన దెబ్బ తగిలేసింది, బలమైన దెబ్బ. ఎప్పుడైతే పిల్లాడి కాళ్ళకి బలమైన దెబ్బ తగిలేసిందో 2 పనిచేయడం మానేసి కుంటుడైపోయాడు పాపం. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా, హ్యాండిల్ విత్ కేర్ అని వస్తువులకు రాస్తాం. ఎలా అని? హ్యాండిల్ విత్ కేర్ అంటే ముఖ్యమైన వస్తువులు పడేయకండి, పోతాయి, జాగ్రత్తగా చూసుకోండి. హ్యాండిల్ విత్ కేర్ అని వస్తువులకు కదా రాయాల్సింది, పిల్లల దగ్గర ఉండాలి హ్యాండిల్ విత్ కేర్. మధ్యకాలంలో ఎన్ని వార్తలో పిల్లల్ని సరిగా చూసుకోరు ఈ మాయదారి తల్లులు, ఈ టీవీ సీరియల్స్, ఈ దరిద్ర ఫోన్లు వచ్చిన తర్వాత ఈ పిల్లల్ని సరిగా పట్టించుకోకపోవడం. మొన్న ఒక అబ్బాయి కుక్కర్ మీదకు లాగేసుకున్నాడు, లాక్కోవడం వల్ల ఏమైంది, లోపల ఉన్న సాంబార్ అంతా పిల్లాడి మీద ఒలిగిపోయింది, మొత్తం తొక్కు ఊడిపోయింది. ఒక అబ్బాయి ఏమో వేడి వేడి నీళ్లు మీద పోసేసుకున్నాడు,
ఒక తండ్రి ఏమో కొడుకు తాగుతూ తాగుతూ ఫోన్ చూసుకుంటా వేడివెట్టి పిల్లాడి మీద వాళ్ళకి పోసాడు. సో ఇలాంటివన్నీ చూస్తుంటే పిల్లలు చచ్చిపోతారు, బతకరు. ఆ ఉడికిపోద్ది, ఒళ్ళంతా తొక్కంతా పోద్ది, చర్మం అంతా పోద్ది. అలా ఇది ఈవిడేమో పాపం అలాంటి నిర్లక్ష్య వైఖరి కాదులేండి, ప్రమాదం సంభవిస్తుందన్న భయంతో పరిగెత్తుతుంది. అక్కడ ఆవిడ ఇంటెన్షన్ మంచిదే, పిల్లాన్ని కాపాడాలనే పరిగెత్తుతుంది. పిల్లాన్ని కాపాడాలని పరిగెత్తుతున్నప్పుడు సడన్గా ఏదో తగిలింది పాపం. హడావిడిలో పరిగెత్తేటప్పుడు ఇంకా అవన్నీ చూసుకోరు కదా. ఆ పడి కింద పడిపోయేసరికి పిల్లాడి రెండు కాళ్ళకి గట్టి దెబ్బ తగిలేసింది. ఆ వాడు పడి కుంటివాడైపోయాడు. వాని పేరు మెఫీబోషెతు. రాజ్యంలో యోనాతాను కొడుకు ఆనందంగా సంతోషంగా బతకవలసిన వాడు, దెబ్బ తినేశాడు పాపం. పరిస్థితి విషమించింది. తండ్రి లేడు, తాత లేడు, రాజ్యం లేదు, కుటుంబం లేదు, ఒంటరోడైపోయాడు. బాధాకరమైన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి, బతకటానికే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. కొన్నాళ్ళకి ఈ యోనాతానికి దావీదికి చేసినటువంటి నిబంధనని దావీదు గుర్తు చేసుకుంటున్నాడు. కొన్నాళ్ళకి అతను రాజు అయిపోయిన తర్వాత దావీదు గుర్తు చేసుకుంటున్నాడు. ఎలా గుర్తు చేసుకుంటున్నాడు చూడండి, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం నుంచి చూద్దాం మనం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం. ఇప్పుడు నేను రాజు అయిపోయిన తర్వాత మనుషులు ఎలాంటి నీచమైన స్వభావం కలిగిన వాళ్ళు అంటే, అందితే జుట్టు పట్టుకుంటారు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. పరిస్థితి బాగుంటే ఒకలా బిహేవ్ చేస్తారు, పరిస్థితి బాగోకపోతే మరోలా బిహేవ్ చేస్తారు. విలువలు లేని వ్యక్తిత్వం అంటారు దాన్ని. నువ్వు విలువలు కలిగిన వ్యక్తిత్వం, సంస్కారం కలిగినటువంటి వ్యక్తిత్వం ఉంటే ఎప్పుడైనా సరే ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకూడదు. అడుక్కునైనా తిను, ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకో. చావనైనా చచ్చిపో, ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకో. ప్రపంచమంతా నిన్ను నిందిస్తే నిందలకైనా సిద్ధపడిపో. ప్రపంచమంతా నిన్ను అవమానించడానికి రెడీ అయితే అవమానాలకైనా సిద్ధపడిపో. అవసరమైతే నీకున్నదంతా కోల్పోవడానికైనా సిద్ధపడిపో. విలువలు చంపుకుని మాత్రం బతకు, ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకు. ఒక్కసారి ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకడం ప్రారంభించావంటే నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. అది విలువలేని బతుకు, చెత్త కాగితం లాంటి బతుకు అది. ఒక్కసారి మనం ఆత్మాభిమానాన్ని చంపుకున్నామంటే ఇక అక్కడి నుంచి అది అలవాటు అయిపోద్ది, పదే పదే ఇంకా అది మన జీవితంలో జరుగుతూనే ఉంటుంది. కానీ మనం ఎంత ఆత్మాభిమానం కలిగి బతకాలంటే, మనం ఏ నిర్ణయానికైతే కట్టుబడ్డామో ఆ నిర్ణయం విషయంలో మరలా వెనుదిరిగి చూడాల్సిన పరిస్థితి లేదు. మోసం చేసే గుణం మన దగ్గర ఉండకూడదు. నువ్వు మోసపోయినా పర్లేదు, అన్యాయం చేసే లక్షణం నీ దగ్గర ఉండకూడదు. నువ్వు అన్యాయం అయిపోయినా పర్వాలేదు, ప్రపంచమంతా నిన్ను వేలెత్తి చూపినా పర్లేదు, నువ్వు నమ్మిన బాటలో స్థిరంగా నిలబడి ఉండాల్సిందే. దావీదు గారు పైకి ఎదిగిపోయిన తర్వాత కింద చేసిన ప్రమాణాన్ని మర్చిపోలేదు. కింద చేసిన ప్రమాణం అంటే పారిపోయే స్థితిలో చేసిన ప్రమాణం. అప్పుడు పారిపోయే స్థితిలో ఉన్నాడు, ప్రాణాలు కాపాడుకునే స్థితిలో ఉన్నాడు. తనకంటూ ఎవరూ లేరు, తనకంటూ ఏ అధికారం లేదు. ఆనాడు తన స్థితి వేరు. అప్పటికి యోనాతాను స్థితి బాగుంది. నిజంగా యోనాతాను ఆ టైంలో దావీదును పట్టించేయాలంటే చాలా ఈజీ, ఎందుకంటే ఇద్దరు స్నేహం. నమ్మక ద్రోహం అంటారు. ఇప్పుడు కూడా ద్రోహం ఎప్పుడు చేయొచ్చు? నమ్మితే చేయొచ్చా, నమ్మకపోతే చేయొచ్చా? నమ్మితేనే జరిగితే నమ్మక ద్రోహం, నమ్మకపోతే మనల్ని ఎవడు మోసం చేయగలడు? అంతే కదా. నిన్ను ఎవడైనా మోసం చేసాడంటే నువ్వు నమ్మితే చేయగలడు మోసం, నమ్మకపోతే అసలు మోసం చేసే అవకాశమే లేదు. తాళం నా జేబులో పెట్టుకుంటా, నీకు ఇవ్వను కదా. అంతే కదా, తాళం నా జేబులో ఉంది, నీకు ఇవ్వలేదు. నువ్వేం చేస్తావు, నా బీరువాల డబ్బును తీయగలవా? తీయలేవు. సో నిన్ను నమ్మట్లేదు కాబట్టి నా ఇంట్లోకి కూడా రానివ్వను నిన్ను. నేను నమ్మట్లేదు కాబట్టి నా బీరువా తాళం కానీ నా గుమ్మం తాళం కానీ నీకు ఇవ్వను. మరి ఎప్పుడు నా బీరువాల డబ్బులు దొంగతనం చేయగలవు నువ్వు? అక్క, అన్నయ్య, తమ్ముడు, వీఆర్ ఆల్ వన్, ఇలా ప్రేమగా హత్తుకున్నప్పుడే అది నమ్మక ద్రోహం చేయొచ్చు. అందుకే నమ్మిన వాడే మోసం చేయగలడు, కానీ నమ్మని వాడు ఎప్పటికీ మనల్ని మోసం చేయలేడు. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటానే ఉంటాడు. అంటే నమ్మితేనే ద్రోహం, నమ్మక ద్రోహం అనేది చేయగలం. నమ్మకపోతే అసలు నమ్మక ద్రోహం అనేది అసలు ఈజీయే కాదు. ఇప్పుడు యోనాతాను నిజంగా నమ్మక ద్రోహం చేయాలనుకుంటే దావీదును ఈజీగా చంపేయచ్చు, ఈజీగా. ఎందుకంటే దావీదును నమ్మించి మా నాన్నకి ఏం చేయకుండా నేను చూస్తాను రా అని చెప్పి నేను ఒక చోట దాస్తానని చెప్పి అక్కడే చంపేయచ్చు కదా.
కానీ యోనాతాను క్యారెక్టర్ అలాంటిది కాదు. విలువలు కలిగి బతికాడు, విలువలు కలిగి చచ్చిపోయాడు. దావీదును మనం ఏ స్థానంలో అయితే చూస్తున్నామో ఇంచుమించుగా ఆ స్థానానికి సరిపోయినవాడు యోనాతాను. అందుకే వాళ్ళ మనస్సులు కలిసిపోయే ప్రాణ స్నేహితులట వాళ్ళు. విలువలు కలిగి బ్రతికినవాడు, యథార్థత కలిగి బ్రతికినవాడు, నమ్మకత్వంతో నింపబడినవాడు. చావనైనా చచ్చిపోతాడేమో కానీ అలాంటి వాడు మోసం చేయడు, ద్రోహం చేయడు, అన్యాయం చేయడు, స్వార్థాన్ని చూసుకోడు. అలా స్వార్థానికి చోటివ్వని యథార్థవంతుడే యోనాతాను. ఈయన కూడా అలాంటి వాడే. ఎవరు? దావీదు. అయితే దావీదు జ్ఞాపకం యోనాతానును బట్టి 9వ అధ్యాయం ప్రారంభవచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. సౌలు కుటుంబానికి సేవకుడు సీబా అను ఒకడుండగా, సీబా పేరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం ఇతని గురించి. సీబా అను ఒకడుండగా వారు అతనిని దావీదునందుకు పిలువనంపిరి. రాజు, సీబావు నువ్వే కదా అని అడుగగా అతడు, నీ దాసుడనైనా నేనే సీబాను అనను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగగా, సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. చూసారా, కుంటి కాళ్ళు గల కుమారుడు. చాలా సంవత్సరాల తర్వాత, అప్పటికి మెఫీబోషెత్ పెద్దోడైపోయాడు, చాలా సంవత్సరాల తర్వాత అడుగుతున్నాడు, ఎవరినున్నారా అంటే, కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడయ్యా నీ స్నేహితుడైన యోనాతానుకి. అప్పుడు దావీదు ఏమన్నాడు చూడండి. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదుబారులో ఉన్న అమ్మియేలు కుమారుడకు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించాను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునందుకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడనైనా నేనున్నాను నేను. చూసారా ఏమంటున్నాడు, నీ దాసుడనైనా నేనున్నాను నేను. అంతేగాని వస్తూ వస్తూ ఈ రాజ్యం ఎవడదనుకుంటున్నావు? మా తాతది. రూల్గా అయితే ఇది ఎవరికి రావాలనుకుంటున్నావు? మా నాన్నకి. అసలు రూల్గా అయితే అలా పనికిమాల రూల్స్ పనికిమాలలే మాట్లాడతారు. రూల్గా అయితే ఈ రాజ్యం ఎవరు పరిపాలన చేయాలనుకుంటున్నావు? నేనే. ఈయన ఎవరైనా దావీదు? ఈయన ఎవరు అసలు? ఈయనెవడు అసలు అనే పరిస్థితి వచ్చి ఉండేది. కానీ మెఫీభూషత్ కూడా మరి మంచి తండ్రికి పుట్టాడండి, మంచి తండ్రికి పుట్టాడు. విలువలు కలిగినవాడు తెలుసా మెఫీభూషత్తు? చాలా విలువలు కలిగినవాడు. సో ఈ మెఫీభూషత్ అంటున్నాడట, చిత్తం ప్రభువా, నీ దాసుడనైనా నేనున్నాను నిన్ను. అందుకు దావీదు, నువ్వు భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పిస్తాను, మరియు నీవు సదాకాలం నా బల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి ఏమంటున్నాడు చూడండి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను. పాపం అన్ని రోజులు ఎంత వేదన అనుభవించాడో, అన్ని సంవత్సరాలు ఎంత బాధ అనుభవించాడు. చచ్చిన కుక్క లాంటి వాడిని అంటున్నాడంటే అతని పరిస్థితి చూడండి, ఎవరు పట్టించుకొని స్థితిలో ఉన్నాడు. కుంటికాళ్ళు గలవాడికి ఎవరు విలువిస్తారు చెప్పండి? కుంటికాళ్ళు అంటే ఏం చేయలేడు కదా పాపం, ఏ పని చేయలేడు, వ్యవసాయం చేయలేడు, వ్యాపారం చేయలేడు, ఉద్యోగం చేయలేడు, ఏమీ చేయలేడు. నడవడమే కష్టం, బతకడమే కష్టం, ఎవరో ఒకరు ఒక ముద్ద పెడితే తిని కూర్చుండడం తప్పితే ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే మెఫీభూషెతు విలువలేని వాడిగా ఉన్నాడు. ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన్ని, అందరూ వదిలేశారు, అందరూ వదిలేశారండి. ఆయనకి సరైన విలువ లేదు. ఆయన జీవితం ఏదో అలా గడుస్తోంది తప్పితే సరైన విలువ లేని జీవితం అయింది. ఆయన బాధలు, ఆయన కష్టాలు అర్థం చేసుకునే వాళ్ళు అంటే ఎవరు లేని స్థితి. ఆ స్థితిలో దావీదు జ్ఞాపకం చేసుకుంటే ఈయన అంటున్నాడు కదా, చచ్చిన కుక్క వంటి వాడనైన నన్ను నా ఎడల దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను అనను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సేబాను పిలువనంపి, సౌలు సేవకుడైన సేబా, అది కూడా అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సౌలు సేవకుడైన సేబాను పిలువనంపి, సౌలుకును అతని కుటుంబంకు కలిగిన సొత్తు అంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను, కాబట్టి నీవు నీ కుమారులు నీ దాసులు అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి యజమానుని కుమారునికి భోజనమునికి ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవాలి. నీ యజమానుని కుమారుడైన మెఫీభూషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దే భోజనం చేయనని సెలవిచ్చాను. ఈ సీబాకు 15 మంది కుమారులు, 20 మంది దాసులు ఉన్నారు. నా ఏలిన వాడు ఒక రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడిని నేను చేస్తానని సీబా రాజుతో అన్నాడు. కాగా
మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేస్తున్నాడట. చూడండి, రాజు బల్ల యొద్దనే రాజకుమారుల్లో ఒకడిగా భోజనం చేస్తున్నాడు. మెఫీబోషెత్తునకు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీకా. ఆల్రెడీ మెఫీబోషెత్తుకు కూడా వివాహం అయింది, ఒక కుమారుడు కూడా పుట్టాడు. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెత్తుకు దాసులుగా ఉన్నారు. మెఫీబోషెత్తు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను, అతని కాళ్ళు రెండును కుంటివి. పరిస్థితి ఇక్కడ వరకు బాగానే ఉంది. ఒకరోజు దావీదుకి విషమకాలం అనేది ఎదురైంది. చాలా భయంకరమైన పరిస్థితి, ఇంట్లో పోరొచ్చింది, కుమారుడే వెన్నుపోటు పొడిచే పరిస్థితి, ఇంట్లోనే భయంకరమైన పరిస్థితులు దాపురించాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కుమారుడు తండ్రిని చంపాలని నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి కాలం ఎదురైంది. అప్పటి వరకు చక్కగా రాజ్య పరిపాలన కొనసాగింది. కానీ సాతాను ఎవరో ఒకరి మనసులో విషయాన్ని నింపుతాడు కదా, సాతాను ఎవరో ఒకరి మనసులో విషయాన్ని నింపుతాడు. ఆ చక్కటి కుటుంబంలో ఇదిగో ఈ దావీదు కుమారుల్లోనే ఏం మొదలైంది, విషం మొదలైంది. ఎప్పుడైతే అతని హృదయంలో విషం ప్రారంభమైందో, విషపూరితమైన బీజాలు పడ్డాయో, అక్కడ నుంచి దావీదు గారికి మరల గడ్డు పరిస్థితి. ఆ గడ్డు పరిస్థితిలో తన వారితో రాజ్యం వదిలి నైట్ నైట్ పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పారిపోతున్నాడు. పారిపోయినప్పుడు మెఫీబోషెత్ కూడా ఏం చేశాడు తెలుసా, తాను కూడా పారిపోవడానికే సిద్ధపడ్డాడు. తాను కూడా ఎవరితో పాటు వెళ్ళిపోవాలనుకున్నాడు తెలుసా, దావీదు గారితో పాటే వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ కుంటోడు కదా, షీబా మీద ఆధారపడ్డాడు. షీబా గాడిదకి గంత కడితే నేను కూడా దావీదు గారితోనే వెళ్ళిపోతాను, కష్టమైనా నష్టమైనా ఆయనతోనే, కష్టమైనా నష్టమైనా ఆయనతోనే, నేను ఆయన బాధలు అనుభవిస్తున్నప్పుడు నేను రాజ్యంలో ఉండడం అనేది న్యాయం కాదు, నేను వచ్చేస్తాను, నేను కుంటోడిని కదా, మరి నేను వెళ్ళలేను, నాకు ఏదో విధంగా నువ్వే హెల్ప్ చేయాలి. ఒక డీల్ కుదిరింది. ఈ డీల్ ఎవరికీ తెలియదు. ఎవరెవరికి తెలుసు, సీబాకి మెఫీబోషెత్తుకు మాత్రమే తెలుసు. అయితే ఆ రాత్రి ఏం జరిగిందంటే చూడండి, అదే సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము ప్రారంభం నుండి చూద్దాం ప్రియులారా. దావీదు కొండ శిఖరం అవతల కొంచెము దూరము వెళ్ళిన తర్వాత మెఫీబోషెత్తు సేవకుడైన సీబా, మెఫీబోషెత్తు సేవకుడైన సీబా, ఈ సీబా గాడికి దురాలోచన పుట్టింది. ఏమనుకున్నాడంటే, ఇప్పుడు మనం మెఫీబోషెత్తునే ఉంటే అప్పటికీ వీడికి పరిచర్య చేస్తూ, వీడి కుటుంబానికి పరిచర్య చేస్తూ దాసుల్లాగా బతకాలి, అదే మనం మెఫీబోషెత్తుని చెడ్డ చేసేసి దావీదు దగ్గర పేరు కొట్టేస్తే మొత్తం అంతా భూమంతా నాదే అయిపోద్ది, మొత్తం అంతా నా హస్తగతం చేసుకోవచ్చు అని షీబా చాలా తెలివిగా ఆలోచించాడు. దురాలోచన అంటారు దీన్ని, దురాలోచనతో కూడిన దురాలోచన. అర్థమైందా? రైట్. మొత్తం మీద దురాలోచన చేసినప్పుడు ఏమనుకున్నాడంటే, మెఫీబోషెత్తు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలు తీసుకుని వచ్చారట. ఆ 200 రొట్టెలు ఉన్నాయట, వాటి మీద 100 ద్రాక్షగెళ్ళు ఉన్నాయి. ఎవరు ఎవరిది ఇదంతా, ఈ సొమ్మంత ఎవరిది, మళ్ళీ సొమ్మంత ఎవరిది, మెఫీబోషెత్తే. ఎందుకంటే మెఫీబోషెత్తుకు సంబంధించిన భూములన్నీ ఎవరికి అప్పగింపబడ్డాయి, షీబాకి అప్పగింపబడ్డాయి. షీబా నువ్వే చేసి ఆ సొమ్మంత మళ్ళీ ఎవరికి ఇవ్వాలి, నువ్వు ఆ పంట పండించింది మెఫీబోషెత్తుకి ఇవ్వాలని ఒక నిబంధన చేశారు. ఆ నిబంధనను అతిక్రమించడానికి షీబా ఏం చేశాడంటే, ఆ 100 ద్రాక్షగెళ్ళట, 100 అంజూరపళ్ళట, ద్రాక్షరసపు తిత్తు ఒకటి వాటి మీద వేసుకుని వచ్చాడట. ఇవన్నీ గాడిదలకు గంతకట్టి చక్కగా పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఎవరికి ఇస్తున్నాడు, రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సీబా అని అడుగగా సీబా అంటున్నాడట, గాడిదలు రాజు ఇంటి వారు ఇక్కుటకు. అయ్యా మీరు నడవలేరు కదయ్యా, కాబట్టి మీరు ఎక్కాలని ఆ గాడిదలు తెచ్చాను. తర్వాత ద్రాక్షారసము అరణ్యమందు అలసటనుంది వారు తాగుటకును తెచ్చితిననగా, రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగితే అందుకు సీబా చిత్తగించుము, అయ్యా ఆ మాట అడగొద్దయ్యా, ఆ మాట మాత్రం అడగొద్దయ్యా, అతను ఎక్కడున్నాడని మాత్రం అడగొద్దయ్యా, నేను తెచ్చినవి తీసుకోండియ్యా అంటే, అలా కాదు అసలు ఏంది చెప్పు, నీ మెఫీబోషెత్తు ఎక్కడున్నాడు, నా బల్ల యొద్ద భోజనం చేసే నా స్నేహితుడు కుమారుడు ఎక్కడున్నాడు,
అని రాజు అడుగుతుంటే ఏమంటున్నాడు తెలుసా ఈ కుయుక్తి పరుడు, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పించురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడని చూసారా చెప్పుడు మాటలు. పాపం దావీదు కష్టకాలంలో ఉన్నాడు కదా, గాడిదలు తెచ్చాడు, ఆంజోరు పాటలు తెచ్చాడు, దాక్షగేలలు తెచ్చాడు, రసం తెచ్చాడు, తిత్తిరసం ఎన్ని తెచ్చి నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఈ సేవగాడు అనుకున్నాడు ఆయన. ఆయన తెలియదు కదా. అప్పుడు ఏమనుకున్నాడంటే, అమ్మో మెఫీభవిష్యత్తు కాళ్ళు లేకపోయినా చాలా దుష్టుడన్నమాట. ఎందుకు ఎక్కింపు మాటలు వినేశాడు, బాగా బాగా ఎక్కించేశాడు. ఎవరు షీబా అవన్నీ వినేసి అనుకున్నాడు, ఉంటాడు అనుకున్నాం కానీ చాలా క్రూరుడు. రాజ్యం కోసం వాళ్ళ నాన్నే పరితపించలేదు, తను రాజ్యం కావాల్సి వచ్చింది, రాజ్యం మరలా కుంటే తనకి ఇప్పిస్తారనుకున్నాడా అని మనసులో భావించాడేమో దావీదు. వెంటనే ఏమంటాడు తెలుసా, మెఫీ అందుకు రాజు మెఫీ భవిష్యత్తును కలిగిందంతా నీదే ఇక మీదట అని సీబాతో చెప్పేగా, సీబా నా ఏలినవాడా రాజా, నీ దృష్టి అందు నేను పొందుతునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాను. నేను కొన్ని కొన్ని సన్నివేశాలు ఇలాగే ఉంటాయండి, అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకొని చెప్పుడు మాటలు వినకండి. అర్థమైందా? చెప్పుడు మాటలు విన్నాం అనుకోండి, మంచోళ్ళు చెడ్డోళ్ళుగా కనబడుతుంటారు, చెడ్డోళ్ళు మంచోళ్ళుగా కనబడుతుంటారు, యథార్థవంతులు దుష్టులుగా కనబడుతుంటారు, దుష్టులు యథార్థవంతులుగా కనబడుతుంటారు. మన హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక తమ్ముడు వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని బోర్న విలవిలవిలవిల ఏడ్చేశాడు. వచ్చి రాగానే పట్టుకుని కౌగులించుకుని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంటే, అసలు ఎందుకు ఏడుస్తున్నావు తమ్ముడు, నువ్వు ఫస్ట్ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, నువ్వు ఏడవలసిన పని ఏంటంటే, అన్న నన్ను క్షమించండి అన్న, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి వచ్చానన్న, మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నానన్నా, ఎన్ని బూతులు తిట్టానన్న మిమ్మల్ని ఫేస్బుక్లో, మీ గురించి ఎన్ని బూతులు పోస్ట్ చేశానన్న, నన్ను క్షమించండి అన్న అని వేదిక మీద పట్టుకుని ఏడుస్తుంటే, అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు తమ్ముడు, నువ్వు ఎప్పుడు తిట్టావో కూడా నాకు తెలియదు, నువ్వు ఆ ఫేస్బుక్లో ఏ పోస్ట్ పెట్టావో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడనైనా చూడలేదు అంటే, మీకు తెలియకపోవచ్చన్న, నేను మాత్రం చాలా దారుణంగా తిట్టానన్న, మిమ్మల్ని మీ ఇంట్లో వలన కూడా తిట్టానన్న, క్షమించండి అన్న అని పట్టుకుని ఏడ్చాడు. ఆ రోజు నేను అనుకున్నాను ఏమైందంటే, అప్పుడు అలా చెప్పారన్న నాకు మీ గురించి, కానీ ఇప్పుడు నేను విన్న తర్వాత, నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది, నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అది అతనిలో ఆ ఫీల్ కలగడానికి గల కారణం అతను విన్నాడు కాబట్టి, ఒకవేళ వినకపోయి ఉంటే, అక్కడే నిలిచిపోయి ఉంటే, ఆ మాటల్లోనే నిలిచిపోయి ఉంటే అతనికి వాస్తవాలేవో అర్థమయ్యేవి కావు, ఎవరు ఎలాంటి వారో తెలిసేది కాదు. ఆ అబద్ధాన్ని నమ్మి ఒక జీవితం గడిపేసేవాడు. ఇప్పుడు ఇక్కడ దావీదు గారు కూడా ఒక అబద్ధాన్ని నమ్మేశాడు, ఒక అబద్ధాన్ని నమ్మేశాడు. ఈ సీబా అనే కుయుక్తి పరుడు, ఈ సీబా అనే కుట్రదారుడు, ఈ సీబాకి ఏం కావాలంటే భూమి కావాలి. ఎంతకాలం మనం ఇలా సాగు చేసి అతనికి పోస్తాం, మొత్తం మనమే సొంతం చేసుకుంటే అట్టు నాదే మొక్క నాదే. ఇప్పుడు మనం ఎంతకాలం ఇక్కడ మనం ఇలా దాస్యం చేయాలి? ఆ సౌలు పోయాడు, ఇలా తండ్రి యోనాతాను పోయాడు, వాళ్ళ దగ్గర దాస్యం చేస్తూ వచ్చాను, ఇప్పుడు ఈ మెఫీబోషెత్తు కూడా నేను దాస్యం చేయాలా? సో నేను సౌలు సేవకుణ్ణి, సౌలు బుద్ధులు కలిగిన వాడినే, అందుకే సౌలు సేవకుడైన సీబా అనేది ఒకసారి అండర్లైన్ చేసుకోండి, ఇందాక మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాను. అందుకే నేను సౌలు సేవకుని కనుక అలాంటి క్యారెక్టరే ఉండాలనుకున్నాడేమో. మొత్తం మీద చాలా చక్కటి ప్లానింగ్. ఏమంటే యథార్థవంతుడు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తాడు, మోసం చేయడం రాదు యథార్థవంతులకి, కానీ కల్తీ సరుకుంటుంది చూశారు, మాట మాటలో తేనె గారుతుంటుంది, మాట మాటలో ఏవే ఉంటాయి, అరచేతిలో పోస్తారట, కానీ ఇక్కడి నుంచి మొదలు పెట్టిస్తారట, అక్కడ దాకా వెళ్ళినవరన్నమాట, అరచేతిలో స్వర్గం చూపిస్తారన్నమాట. సో ఈ టైప్ ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి, అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళకే సపోర్ట్ ఎక్కువ, మోసం చేసేవాడు పచ్చగా ఉంటున్నాడు, యథార్థంగా మాట్లాడేవాడు మాత్రం చెడ్డైపోతున్నాడు. ఈ రోజుల్లో ఎవరికై విలువ ఎక్కువ, ఎవరికి విలువ ఎక్కువ అంటే, నమ్మక ద్రోహాలు చేసేవాళ్ళకి, అబద్ధాలు ఆడేవాళ్ళకి, మోసాలు చేసేవాళ్ళకి, కుట్రలు పన్నేవాళ్ళకి, కుతంత్రాలు పన్నేవాళ్ళకి, అసత్యాలు బోధించే వారికి, వీళ్ళకే విలువ ఎక్కువ కనబడుతుంది. నిజంగా నిజాయితీగా నిర్భయంగా మాట్లాడి కుండబద్దలు కొట్టినట్టు చెప్పి పోయేవాడికి మాత్రం అక్షింతలే. మోసం చేస్తేనే విలువ, మోసం చేస్తేనే గౌరవం దక్కుతుంది ఈ రోజుల్లో.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. యథార్థవాది లోక విరోధి అన్నట్టు విలువ ఉండకుండా పోతుంది. అంత మాత్రాన మనం గడ్డి తింటామా? నో. అంత మాత్రాన గడ్డి తినకూడదు. ఎవరో చెప్తారు పెద్దలు, ఎంత ఆకలైనా సింహం ఏం తిందట? గడ్డి తిందట. సింహం సింహమే. ఎంత ఆకలైనా సింహానికి గడ్డి ముట్టుకోదు. అడవిలో బోల్డ్ అంత గడ్డి ఉంటుంది కానీ ముట్టుకోదు. ఎందుకంటే ఆకలితో చచ్చిపోయినా చచ్చిపోద్దేమో కానీ గడ్డి తిందది. అది దాని నైజం. అలాగే వ్యక్తిత్వ వికాసం అనేది కాపాడుకుంటే వికసించేటువంటి పుష్పం మాదిరిగా సువాసనలు వెదజల్లే వ్యక్తిత్వం అనేది నీకు ఎప్పటికీ ఉండాలి. ఇక్కడ ఈ సీబ క్యారెక్టర్ అనేది చాలా బ్యాడ్ క్యారెక్టర్. ఒకరోజు ఏం జరిగిందంటే మరలా దావీదు గారికి పూర్వ వైభవం తిరిగి వచ్చింది. దావీదు గారికి మరలా పూర్వ వైభవం తిరిగి వచ్చినప్పుడు మెఫీబోషెత్ ఎక్కడున్నాడు? అక్కడే లాక్ చేయబడి ఉన్నాడు. ఎలా పారిపోతాడు? ఎలా తప్పించుకుంటాడు? ఎలా దావీదు పక్షానికి వస్తాడు? ఇప్పుడు అసలు సీక్రెట్ రివీల్ అవుతుంది. చూడండి, సమూయేలు 2:19 నుంచి చూద్దాం ప్రియులారా. సమూయేలు 2:19. మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కోలేదట. దట్ ఈజ్ రియాలిటీ. ఒక రియల్ పర్సన్ ఎలా ఉంటాడో చూడండి. పోయినోడు పోయాడు. మీరేమనుకుని ఉంటారు ఇప్పటి వరకు? నేను ఈ విషయం మనం చదవకపోతే మీరు ఏమనుకుని ఉంటారు? ఏదైనా మెఫీబోషెతు ఇంకా బల్ల దగ్గరే కూర్చొని పూటకు 3 పూటలు బాగా తినేస్తున్నాడు, హ్యాపీగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు అని అనుకున్నారు కదా మీరు. మీ మనసుకి అలా అనిపించింది కదా. పోతే పోయి ఉంటాడు అండి. వెళ్దాం అనుకున్నాడు కానీ వెళ్ళడానికి కుదరలేదు. దావీదేమో అడవులు పట్టి పోయాడు. ఈయన మాత్రం ఎక్కడున్నాడు? రాజకోటలోనే ఉన్నాడు కాబట్టి హ్యాపీగా తింటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ చూడండి ఏం జరిగిందో. అతడు కాళ్ళు కడుక్కోలేదట. కుంటికాళ్ళే కానీ కడుక్కోలేదట. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? ఎందుకండి అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? పిలిచి అన్నం పెట్టిన వాడిని ఎలా మర్చిపోగలడండి? బాధల్లో ఆదుకున్నవాడు కష్టాల్లో ఉంటే ఎలా మర్చిపోగలడండి? బాధల్లో ఆదుకున్నవాడి కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎలా మర్చిపోగలడండి? అది మర్చిపోలేక కృతజ్ఞత కలిగిన వాడు. కృతజ్ఞుడు అంటాడు, ఒక అక్షరం తేడా, ఒక ఒత్తు తేడా అంతే. కృతజ్ఞత, కృతజ్ఞత, రెండింటికి ఒకే ఒత్తు తేడా. చచ్చి మేదేసుకెళ్ళిపోయేది ఏమీ లేదు, కానీ కృతజ్ఞత కలిగిన వారంగా చస్తే దేవుని దగ్గర ధన్యత. ఆ ఫ్యామిలీ నాకు మేలు చేసిన ఫ్యామిలీ. అది నేను కుక్క వంటి వాడనై ఉన్నప్పుడు ఆ మహానీయుడే కదా నన్ను పిలిచాడు, నాకు అన్నం పెట్టాడు. నా స్థితి ఏంటి అసలు? నన్ను ఆయన పక్కన కూర్చుండబెట్టుకున్నాడు, రాజు భోజనం తినిపించాడు నాకు. అలాంటి వాడికి నేను అన్యాయం చేయగలనా? ఆయన బాధల్లో అరణ్యాల్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ సుఖంగా ఉండగలనా? దావీదు కూడా అలాంటి మనసే. దేవుని మందసం ఎక్కడో గుడారాల్లో ఉండగా నేను దేవదారు మ్రానులతోనూ సరళపు మ్రానులతోనూ కట్టబడిన దంతపు నగర్లో కాపురం ఉండడానికి నాకు మనసు రావట్లేదు అనుకున్నాడు. చూశారు, ఈయన కూడా అలాంటి మనస్తత్వం కలిగిన వాడే. నా రాజు, నా రాజు, నా రాజు కుటుంబం మొత్తం అక్కడుంది. నా వాళ్ళందరూ అరణ్యంలో ఉన్నారు, నా వాళ్ళందరూ అక్కడ బాధలు పడుతున్నారు, నా వాళ్ళందరూ అక్కడ కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ హ్యాపీగా ఎలా ఉండగలను? నేను ఇక్కడ ఆనందంగా ఎలా ఉండగలను? నేను ఇక్కడ సంతోషంగా ఎలా ఉండగలను అని అనుకున్నాడేమో. పాపం కాళ్ళు కడుక్కోలేదట, గడ్డం కత్తిరించుకోలేదట, బట్టలు తుక్కోలేదట. చూసారా, సరిగా భోజనం కూడా చేయట్లేదన్నమాట. యూదులు భోజనం చేయాలంటే ఏం చేయాలి తెలుసా? స్నానం చేయాలి, కాళ్ళు కడుక్కోవాలి, బట్టలు తుక్కోవాలి, మంచాలు కొంచాలు అన్ని దోమేయాలి. మార్క్స్ వార్తలు మనం చదువుతాం కదా, వాళ్ళకి ఎన్ని ఆచారాలు ఉన్నాయో. అనేకమైన ఆచారములను వారు అభ్యసించడి వారు. ఏమయ్యా, యేసుక్రీస్తుని శిష్యులంటే చేతులు కడుక్కోవట్లేదు, స్నానం చేయట్లేదు భోజనానికి ముందు? అరిటాకు వేసుకున్నామంటే నెత్తిమీద చల్లుకోవాలి నీళ్లు, కాళ్ళు కడుక్కోవాలి, స్నానం చేయాలి, శుభ్రంగా కట్టుకొని మడి కట్టుకొని కూసేవాళ్ళు భోజనానికి. ఆచారం అది. ఏంది అసలు ఆచారాలు పాటించట్లేదు మీ వాళ్ళని ఆ రోజు అడిగారు కదా.
ఈయన సరిగా భోజనం కూడా చేయట్లేదు అన్నమాట. బాధలో ఉన్నాడు. ఎందుకు బాధ అయినాడు? రక్త సంబంధమా? రక్త సంబంధమా చెప్పండి. కాదండి. మరి ఏ సంబంధం అది? ఆత్మీయ బంధమే కదండి. ఆత్మీయ బంధం, మేలు మరిచిపోని బంధం. అందుకే సంఘమా, నీకు కూడా ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు? ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు, ఒకరి సుఖ దుఃఖములయందు. నీ బాధ నా బాధ, నా సంతోషం నీ సంతోషం, నీ కష్టం నా కష్టం, నా సుఖం నీ సుఖం, నీ ఆనందంలో నాకు వాట కావాలి, నా దుఃఖంలో నువ్వు వాట పంచుకోవాలి. నీ దుఃఖంలో నేను వాట తీసుకుంటాను, నా ఆనందంలో నువ్వు వాట తీసుకోవాలి. ఇది సంఘం అంటే, క్రీస్తు రక్తంతో కడగబడిన సంఘం. ఎప్పుడు ఒక వ్యక్తిని మనం పక్కన పెట్టాలో తెలుసా? అతడు క్రీస్తును పక్కన పెట్టినప్పుడు. అప్పుడు కూడా మనం అతన్ని కాపాడే ప్రయత్నాలు 100% చేసిన తర్వాతనే ఇక అతనిని అన్యునిగాను సొంకరిగాను ఎంచుకోవాలి, పూర్తి ప్రయత్నాలు చేసిన తర్వాత. కానీ స్వార్థంతో రగిలిపోయే జీవితాలు సంఘమా మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒకరోజు దేవుడు లెక్కడుగుతాడు, ఆ రోజు సమాధానం చెప్పగలిగే ధైర్యం మన దగ్గర ఉండాలి. ఆ ధైర్యం ఉంటేనే నువ్వు సేవ చేయి, ఆ ధైర్యం లేకపోతే పక్కన కూర్చో. అందుకే బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని ఎరిగి, మీలో అనేకులు బోధకులు కాకుండా బీ కేర్ఫుల్, నోటికొచ్చింది మాట్లాడేవా జాగ్రత్త అంటాడు. నోటికొచ్చింది ఇష్టం వచ్చినట్టు నీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం కానీ మాట్లాడేవా? ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని ఏమైనా వినియోగిస్తున్నావా? నువ్వు ఎంతకాలం ఉంటావు ఈ భూమి మీద? మహా అయితే కనురెప్పపాటు జీవితం ఇది, టిక్మన్ అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ వచ్చేద్దాం, ఇక్కడికంటే రాలేవు. నీ జన్మభూమి మరలా నిన్ను ఎరుగదు, నీ ఇంటిని మరలా నువ్వు చూడవు. అది మన జీవితం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి జాగ్రత్తగా. అతను కాళ్ళు కడుక్కోలేదట, బట్టలు ఉతుక్కోలేదట, గడ్డం కత్తిరించుకోలేదట. వండర్ఫుల్ క్యారెక్టర్ అండి. సూపర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి మన ముందుకి. ఆ దరిద్రుడు ఒక్కడు తప్ప, ఆ సేబా ఒక్కడు తప్పితే దావీదు గారు, యోనాతాను గారు, మెఫీబోషెత్ గారు సూపర్ సూపర్ క్యారెక్టర్స్, విలువలు కలిగిన వ్యక్తిత్వాలు, విలువలు కలిగిన జీవితాలు, మాట తప్పని జీవితాలు, యథార్థవంతమైన జీవితాలు. చావనైనా చస్తారేమో కానీ వారు యథార్థంగా ఉండేటువంటి జీవితాలు. ఆ రోజు ఏం జరిగింది చూడండి. మెఫీబోషెత్తు అతడు ఎరుషలేమునకు రాజుని ఎదుర్కొన్నట్టుకే అతడు ఎరుషలేమునకు రాగా చూశాడు, రాజు చూశాడు, ఇంకేం అడగట్లా. ఏమడుగుతున్నాడు తెలుసా? రా మెఫీబోషెత్తు, నువ్వు నాతో కూడా రాకపోతేవేమని అతన్ని అడిగిన. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకునగా నా పనివాడు నన్ను మోసం చేశాడయ్యా అన్నాడు. ఆ పనివాడు నన్ను మోసం చేశాడయ్యా. ఆ తర్వాత, ఇదిగో నీ దాసుడనైన నేను, సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలిన వాడవు రాజు వగు నీతో అబద్ధాలాడాడయ్యా. అబద్ధాలు చెప్పాడు. నేను అలాంటి కాదు, నా క్యారెక్టర్ అలాంటిది కాదు, నేను అలాంటి నీతి మాలిన వాడిని కాదయ్యా, నేను యథార్థవంతుణ్ణే. నువ్వు కష్టాల్లో ఉన్నావని ఎరిగి నేను కాళ్ళు కడుక్కోవటం మానేశాను. నువ్వు కష్టాల్లో ఉన్నావని ఎరిగి ఇబ్బందుల్లో నా రాజు ఇబ్బందులు పడుతున్నాడని నేను బట్టలు తుక్కోలేదయ్యా. నా రాజు బాధల్లో ఉన్నాడని నేను ఆనందానికి దూరం అయిపోయాను. మన మనసుకు దగ్గరైన వారు కష్టాల్లో ఉంటే మనం హాయిగా భోజనం చేయగలమా? చేయగలమా? చేయలేమండి. చావైన బతుకైన వాళ్ళతోనే వాళ్ళ కోసమే అనుకున్నప్పుడు, వాళ్ళ కష్టం మన కష్టం అనుకుంటాం, వాళ్ళ బాధ మన బాధ అనుకుంటాం. సంఘమా, నువ్వు ఎప్పుడు అలా ఉంటేనే నీకు పరలోకం, లేకపోతే గేటు దగ్గర కూడా రానివ్వండి నిన్ను. గెట్ అవుట్ అంటే చదువు నీకు ఇంకా అర్థం కాకపోతే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొత్తం చదువు, అందులో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. నేను రానివ్వడు అసలు, నువ్వు వెళ్ళవు అసలు, నీకు ఆ క్యారెక్టర్స్ లేకపోతే. ఎంత అద్భుతమైన బంధం ఉంది చూడు. నన్ను మోసం చేశాడయ్యా సీబా, నా గురించి నీకు అబద్ధం చెప్పాడు, నా క్యారెక్టర్ అలాంటిది కాదు, నేను ఆ టైప్ కాదు,
నా గురించి నీకు అబద్ధం చెప్పాడు. అయితే నా ఏలిన వాడవు రాజు ఒక నీవు దేవదూత వంటి వాడవు, నీ దృష్టికి ఏదనుకూలమో దాని చేయి. చూసారా, నువ్వు అనవసరంగా నమ్మేసావని ఒక మాట అన్నాడా? అడు అబద్ధం చెప్పాడయ్యా, నువ్వు నమ్మేసావని రాజునేమైనా నిందించాడా? నిందించలేదు. అయ్యా నువ్వు దేవదూత వంటి వాడవు, నీకు తెలియందే ఉంది, నువ్వే ఆలోచించు, నా క్యారెక్టర్ అలాంటిది కాదు, నేను అలాంటి నీతి మాలిన వాడను కాను, మాటకు కట్టుబడే జీవితం, చచ్చిపోయినా చచ్చిపోతారేమో కానీ ఇలాంటి వాళ్ళు మాట తప్పరండి. మీకు ఇలాంటి క్యారెక్టర్స్ సమాజం అంతా వాళ్ళని నిందించినా ఆత్మాభిమానాన్ని చంపుకుని మాత్రం బతకరు, అవసరం అయితే చచ్చిపోతే చచ్చిపోతారు వాళ్ళు, ఆ టైప్ వాళ్ళు, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకరండి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా గొప్ప క్యారెక్టర్, అది అదే ఆస్తి మనకి, అంతకుమించి ఆస్తి ఉంది. చచ్చిపోయేంత వరకు మనం కట్టుబడిన దానికోసం నిలబడ్డాం అనుకోండి, అంతకు మించిన ఆస్తి ఉందండి, గొప్ప ఆస్తి ప్రియులారాది. ఇప్పుడు వచ్చిన తర్వాత నీకేది ఇష్టమో చేయి ప్రభువా, నీకేది ఇష్టమో చేయి రాజా. నీవు దేవదూత వంటి మనసు కలిగిన వాడివి, నీకు ఆలోచన చెప్పడానికి నేనేం సరిపోను, నీ దృష్టికి ఏది అనుకూలమో అది చేసేయి. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవు రాజువగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా, నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయ వారిలో నీ దాసుడినైనా నన్ను చేర్చితివి. ఎంత కృతజ్ఞత అండి అది. నాటి నుండి నేటి వరకు నేను కృతజ్ఞుడను కాదు రాజా. ఆ శరీరాన్ని చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది దావీదికి, ఎందుకంటే రాజు బల్ల యొద్ద భోజనం చేసేటప్పుడు మెఫీబోషెత్ ఎలా ఉన్నాడో, ఈరోజు దావీదు ఇంటికి వచ్చే సమయానికి మెఫీబోషెత్ ఎలా ఉన్నాడో, ఆకారాన్ని చూస్తేనే అర్థమైపోద్ది. అందుకే ఇంకా మారు మాట్లాడలేదు దావీదు. ఆకారాన్ని చూస్తే అర్థమైపోద్ది, కడుక్కొన్న కాళ్ళు, ఉతుక్కొన్న బట్టలు, కత్తిరించుకున్న గడ్డం, ఏ సుఖంగా ఉన్నాడు ఇక్కడ, ఏ ఆనందంగా ఉన్నాడు, ఇది బంధం అంటే, ఇది అనుబంధం అంటే. ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు, ఒకరినొకరు చూసుకోవట్లేదు, వాళ్ళ నాన్న ఎంత ప్రేమించాడో అంతకంటి కుంటి కుర్రాడు కూడా ప్రేమిస్తున్నాడు దావీదిని. నిజంగా దావీది ఎంత అదృష్టవంతుడండి బాబు, ఇలాంటి వాళ్ళు దొరకడం. మనకు ఆస్తులు ఉన్నోళ్ళు దొరకడం, అంతస్తులు ఉన్నోళ్ళు దొరకడం అదృష్టం కాదండి, ఇలాంటి వాళ్ళు దొరకడం నిజంగా మన ధన్యత. బ్యాంకులు కోట్ల రూపాయలు ఉన్నా వేస్ట్ కానీ ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలండి మనతో, జీవితం ధన్యమైపోయినట్టే. సచ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్, సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. క్యారెక్టర్ అతనికి అందం తీసుకొచ్చేసింది. ఆ చూస్తే అర్థమైపోతుంది అతను ఎంత వేదన అనుభవించాడో, ఎంత బాధ అనుభవించాడో, ఎంత కన్నీళ్లు దిగమింగుకుని బతికాడో, ఎంత ప్రేమ, ఎంత ప్రార్థన చేశాడో దావీదు కోసం, ఎంత ప్రార్థన చేశాడో. అప్పుడు నేను కుక్కలాగా బతుకుతున్నప్పుడు నేను మృతుల వంటి వారే మా వాళ్ళందరూ ఉండగా, నీ బల్ల యొద్ద భోజనం చేయవారిలో నీ దాసుని నన్ను చేర్చితివి, కాబట్టి ఇక్కడ రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయం అని అనగా. నీకు మొరపెట్టడానికి నాకేమి న్యాయం, నాకేం కావాలి ఇంకా అనగా, రాజు నీ సంగతు ఈ సంగతులు నీకు ఇందులోకి ఎత్తదవు, నీవును సీబాయిను భూమిని పంచుకున్నాడని నేను ఆజ్ఞించితిని కదా అని. నువ్వు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, మా భూమిని మీద్రో పనిచేసుకోండి అని నేను చెప్పాను కదా అంటే అంటున్నాడు కదా. అందుకు మెఫీబోషెతు, నా ఏలిన వాడవకు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు, నాకేమీ వద్దు, వాడిని మొత్తం తీసుకోమను అన్నాడు. చూసారా, నువ్వు వచ్చావయ్యా చాలు నాకు, నాకు భోజనం పెడుతున్నావు అంతకు మించి నాకేం వద్దు, ఆస్తి మొత్తం వాడిని తీసుకోమను, నాకు అవసరం లేదు. కొందరు చరిత్రకారుల అభిప్రాయం ఏంటో తెలుసా, బైబిల్ పండితుల అభిప్రాయం, అసలు ఆస్తి సీబాకి ఎందుకు ఇచ్చేసి ఉంటాడంటే, అతన్ని మా సేవకుడు ఎప్పటి నుంచో మా కుటుంబంలో సేవకుడిగా పనిచేస్తున్నాడు, తీసుకో బాబు మొత్తం తీసుకో, నాకు అవసరం లేదు, నాకు తినడానికి నాలుగు మెతుకులు దొరికాయి నాకు చాలు, నాకు ఇంకేం వద్దు, మొత్తం పట్టుకెళ్ళిపో. మారు మాట మాట్లాడలేదు. ఆ క్షణం నిజంగా దావీది ఎంత రియలైజ్ అయి ఉంటాడు మీరు ఆలోచించండి.
ఆ క్షణం ఎంతగా తర్వాత దావీదు ఘర్షణ పొందుంటాడు తన హృదయంలో, మీరు ఆలోచించండి. ఎవరండి అలహదులు? ఇలాంటి క్యారెక్టర్ ఎక్కడ కనబడద్దండి మనకి? ఎక్కడ కనబడతాయండి అసలు ఈ రోజుల్లో? చూడగలమండి ఇలాంటి వాడిని? ఇలాంటి క్యారెక్టర్స్ చూడగలం అసలు? ఇలాంటి విలువలు కలిగిన వ్యక్తులను చూడగలం? నిజంగా కాళ్ళు రెండు బాగున్నోడికే స్వార్థం అధికమైపోయిన రోజులు, కాళ్ళు రెండు లేనోడికి ఇంకెంత స్వార్థం ఉండాలండి? కాళ్ళు రెండు లేనోడికి ఇంకెంత స్వార్థం ఉండాలి? ఎంత స్వార్థపూరితంగా ఆలోచించాలి? మొత్తం నాకే కావాలి, మొత్తం నాకే కావాలనుకోవాలి. కానీ ఏమనట్లే, నాకు భోజనం పెడుతున్నావు కదా అయ్యా, చాలు అయ్యా బాబు, నాకు నువ్వు పెట్టే భోజనం చాలు నాకు, అంత దానికే నేను అర్హత లేనోడిని, దానికే నాకు అర్హత లేదు. అలాంటిది నాకు అన్నం పెడుతున్నావు కదా నువ్వు, నీ రాజనగరికి నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు, నాకు చాలు, నాకు అది చాలు, నా కోరిక అదే, నువ్వు క్షేమంగా రాజనగరికి తిరిగి రావాలి, నా కోరిక అదే, మొత్తం సేబాన్ని తీసేసుకోమని చెప్పండి నాకు వద్దన్నాడు. దేవుడికి ఇలాంటి వాళ్ళు ఆనిముత్యాల్లా కనబడతారండి ఆకాశం నుండి నరులను పరిశీలించినప్పుడు. సంఘం ఈ పాఠాన్ని వింటున్నప్పుడు సంఘం విలువలు నేర్చుకోవాలి, సంఘం వివేకం నేర్చుకోవాలి, విజ్ఞత నేర్చుకోవాలి. ఒక పక్క దేవుణ్ణి బాధ పెడుతూ, ఒక పక్క మనుషుల్ని బాధ పెడుతూ ఏం సాధిస్తారండి మనం? ఏం సాధిస్తాం? ఏం పట్టుకెళ్ళిపోతాం భూమి మీద నుండి? క్యారెక్టర్లెస్ పీపుల్, క్యారెక్టర్లెస్ ఫెలోస్ ఎక్కువైపోతున్న దినాలు ఇవి. స్వార్థపరులతో నిండిపోతుంది ఈ ప్రపంచం రోజు రోజుకి. ఎవడు డప్పాడు కొట్టుకుంటున్నాడు, ఎవడు దారాడు చూసుకుంటున్నాడు, ఎవడి స్వార్థం ఆడు చూసుకుంటున్నాడు, చివరికి సేవకులని చెప్పుకునే వాళ్ళలో కూడా స్వార్థం పెచ్చు మీరిపోతున్నటువంటి రోజులు ఇవి. ఎవడు గొప్పడికి కావాలి. కానీ ఒకరోజు గుర్తుపెట్టుకోండి, మనమందరం ఆయన పాదాల ముందుకెళ్ళి నిలబడాల్సిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు తప్పించుకునే దమ్ము ధైర్యం నీకుంటే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. కానీ నేను దేవునికి సమాధానం చెప్పుకోలేను, రాజుకే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి తప్పు చేస్తే. కానీ యథార్థవంతుడు సింహం వలె ఎప్పటికీ ఎలా ఉంటాడట? ధైర్యంగా ఉంటాడు నీతివంతుడు, ధైర్యంగానే సమాధానం చెప్తున్నాడు. కానీ అతని ప్రేమ గొప్పది. నిజంగా ఆ పరిస్థితిలో ఆ మెఫీభూషెత్ గారిని గుండెలకు హత్తుకోవాలన్నంత, నేను ఎన్నిసార్లు ఈ సందర్భాలు చదివినా మెఫీభూషెత్ను గుండెలకు హత్తుకోవాలన్నంత ప్రేమ కలుగుతుందండి. నిజంగా వండర్ఫుల్ క్యారెక్టర్ అండి అయింది, వండర్ఫుల్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ మనకే ఉండాలి. సంఘంలో కూడా ఇలాంటి ప్రేమ ఉండాలి, సంఘంలో కూడా ఇలాంటి అనురాగం ఉండాలి, సంఘంలో కూడా ఇలాంటి ఆప్యాయత ఉండాలి. అప్పుడు చనిపోయిన వ్యక్తి మీ విషయంలో ఏం కలలు కన్నాడో అది మీరు నెరవేర్చిన వారు అవుతారు. ఆయన ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో, ఆయన ఎంత కన్నీటి ప్రార్థన చేశాడో మీకోసం, ఆయన కుటుంబం ఎంత నలిగిపోయిందో మీకోసం. అసలు ఆయన కుటుంబమే లేకపోతే సంఘం ఎక్కడది? ఆయన వ్యాపారం ఉద్యోగం ఏదోడు చేసుకుంటూ ఆయన అలా బతుకేసి ఉండి చచ్చిపోయి ఉంటే ఈరోజు ఇక్కడ ఈ సభ జరిగేదా? అసలు ఈ సభ జరిగేదా మీరు చెప్పండి? లేకపోతే ఈయన కాకపోతే ఇంకొకడు అంటారా? దేవుని ప్రణాళికను మీరు మార్చగలరా? దేవుని ఏర్పాటుని మీరు మార్చగలరా? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా అన్నట్టుగా మిమ్మును కనుటకు ప్రయాసపడి తిని ప్రసవ వేదన అనుభవిస్తున్నానని పౌలు గారు చెబుతున్నట్టుగా ఒక సేవకుడు మీకోసం ఎంత ప్రసవ వేదన పెడతాడో ఆలోచించండి. ఒక సేవకుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటాడో, ఒక సేవకుడు ఎన్ని కన్నీళ్లు తెగమింకుని ఉంటాడో, ఒక సేవకుడు ఎన్ని కష్టాల గుండా ప్రయాణం చేసి ఉంటాడో. అలానే చచ్చిపోయేటప్పుడు ఏమైనా మీ ఆస్తులు అడిగాడా, అంతస్తులు అడిగాడా? చచ్చిపోతూ మీకేమి నేర్పించాడు ఆయన? వీడియోలు చూసాం కదా మనం. మీ ఆస్తులు అడిగాడా? మీ అంతస్తులు అడిగాడా? ఏం బోధించాడు మీకు ఆయన చనిపోతూ? ఐకమత్యంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, సంఘాన్ని పాడు చేయకుండా నేను అప్పగించిన పనిని సక్రమంగా నెరవేర్చండి, దేవుని నామాన్ని మహిమపరచండి అని బోధించాడు. అది కూడా మనం మరిచిపోయి కృతజ్ఞులం అయిపోతే అది చాలా తప్పండి, అది చాలా తప్పు. ధర్మశాస్త్ర కాలంలోనండి, అప్పటికింకా సర్వసత్యం అనేది వెలుగులోకి రాలేదండి. సర్వసత్యం వెలుగులోనికి రాని కాలంలోనే మెఫీభూషెత్ లాంటి వారు, యోనాతాన్ లాంటి వారు, దావీదు లాంటి వారు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికితే,
సర్వసత్యం వచ్చినటువంటి ఈ కాలంలో మనం ఇంకెంత గొప్పగా దేవుని కొరకు బ్రతకాలండి, నమ్మకత్వం కలిగి జీవించాలండి. నేను నిన్ను మోసం చేస్తే నువ్వు నేను ఒక తండ్రి కడుపున పుట్టినోళ్ళం అవుతావా? అదేనా మన మధ్య ఉన్న ప్రేమ? నేను నిన్ను అసలు మోసం చేయొచ్చా? మా అమ్మ కడుపు కోసేసినట్టు కదా నేను నిన్ను మోసం చేస్తే. తల్లిపాలురా తాగి 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 పాలు అయిపోయేంత వరకు తాగి రొమ్ము కోసుకుని తినేసినట్టు కదా నిన్ను మోసం చేస్తే. ఇదేనా క్రీస్తు మన మధ్యలో ఏర్పాటు చేసిన బంధం, దానికి మనం ఇచ్చే విలువ? కాబట్టి జ్ఞాపకార్థ కూడికలు కాదు, ఆయన మాటలు జ్ఞాపకం పెట్టుకుని బతకటం నేర్చుకోవాలి. ఆయనను జ్ఞాపకం చేసుకుని ఇప్పటి వరకు నేను ఆయనకి నేను ఆయన పొగిడేసి కీర్తించేసి ఏదో చెప్పాను అనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఆయన వెళ్లాల్సిన చోటకి ఆయన వెళ్ళిపోయాడు, ఆయన పని పూర్తి చేసుకుని పోయాడు. సో ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన్ని కాదు, ఆయన మనకు అప్పగించిన బాధ్యతని, అది మర్చిపోకండి. ఆయన జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం కంటే కూడా, మనకు జరిగే మేలు కంటే కూడా, ఆయన అప్పగించిన బాధ్యతను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఎక్కువ, మనకు జరిగే మేలు ఎక్కువ. కాబట్టి అభ్యంతరములు కలగక మానవు, ఎవని వలన అభ్యంతరములు కలుగునవాడు మేడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబట వానికి వాడి గ్యాంగ్కి మేలు. కాబట్టి అభ్యంతరాలు కలిగించకుండా ఆ చనిపోయిన ఆయన ఏ బాధ ఏ ఆవేదన అయితే మీ అందరి కోసం అనుభవించాడో దాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా జీవితకాలం అంతా కాడి మోస్తూ ఆ బాటలో నడవండి. మెఫీబోషెతు లాంటి విలువలు కలిగిన జీవితం, దావీదు లాంటి విలువలు కలిగిన జీవితం, యోనాతాను లాంటి తగ్గింపు కలిగిన జీవితం కలిగి ఉండండి. షేబా లాంటి జీవితం ఎప్పటికీ వర్ధిల్లదు. షేబా అనేవాడు వర్ధిల్లడు, ఆ జీవితం వర్ధిల్లదు. కాబట్టి ప్రియులారా, దేవుని సంఘాన్ని మనస్వార్థం కోసం ఎప్పుడు పాడు చేయకూడదు. ఆ ప్రేమ కలిగి, ఆ విశ్వాస్యత కలిగి, ఆ నమ్మకత్వం కలిగి మీరు మీ కుటుంబాలు కడవరకు నమ్మకంగా యథార్థంగా పోరాడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మంచి నిర్ణయాలు తీసుకోండి, ఆత్మీయంగా వర్ధిల్లండి. అట్టి ధన్యత దేవుడు మీకు మీ సంఘానికి కుటుంబాలకు దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాను. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన జ్ఞానవాక్కులతో మా హృదయాలను నింపినందుకు స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీరు మనం తీర్చుకోగలం ప్రభు తండ్రి? మీ మాటలు ప్రకటించటకు మా జీవితాలు ఏపాటివి, మేము ఏపాటి వారము తండ్రి. అయినప్పటికీ మీ దీనదాసులైన మమ్మల్ని కరుణించి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి మీ పిల్లలకు విలువైన జ్ఞానవాక్కులు అందింపజేశారు. ఇవి నాకు మాకు మా అందరికీ మార్గదర్శకమే ప్రభు. ఈ మాటలను మేమందరం పాటించవలసిన వారమైనా మాకు ఇవన్నీ శిరోధార్యాలు తండ్రి. ఎప్పటికీ మీ మాటలని ప్రభ మేము విడిచిపెట్టి పోకుండాట్లు మీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. నమ్మకస్తులైన పిల్లలముగా, నమ్మకస్తులైన సేవకులముగా, నమ్మకస్తులైన పరిచారకులముగా, నమ్మకస్తులైన విశ్వాసులముగా మీ ఎదుట కొనసాగుటకు ఈ కడవరి దినాల్లో కొద్ది కాలం మాత్రమే మా జీవితం ఇంకా మాకు మిగిలి ఉన్న దినాల్లో తండ్రి నిత్యము మీ పరిచర్యలో కాలం గడుపుతూ మమ్మల్ని మేము తగ్గించుకుని ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఈ లోకలు ఏది మాకు శాశ్వతం కాదని మీరు మాకు వాగ్దానం చేసిన నిత్య జీవితం మాత్రమే మాకు శాశ్వతమని మేము గుర్తిరిగి మా ముందటి తరాల్లో భక్తులు ఎలాగైతే ప్రభ మరణించి నీతిమంతులుగా మీ పనిని తుదముట్టించి మంచి పరుగు పరిగెత్తి మంచి పోరాటం పోరాడి మీ అందుకు చేర్చబడ్డారు, అదే మార్గంలో మేము కూడా ప్రయాణం చేసి మిమ్మల్ని సంతోషపరిచే జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు,
జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేలదూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.